సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఏంటి సార్, ఎలా ఉన్నారు ఆయన? రామమూర్తి జగన్మోహన్ రెడ్డి రామమూర్తి నాయుడు ఎలా ఉన్నారు సార్? అసలు చంద్రబాబు తమ్ముడు ఎక్కడున్నారు? నేను అన్న మీదనే పోటీ చేస్తా, మా అన్న అవినీతిని బయట పెడతా అంటూ గతంలో ఆయన చాలా గట్టిగానే మాట్లాడిన వ్యక్తి, ఈరోజు కంటికి కూడా కనిపించట్లేదు. ఈ తన కుటుంబంలో మాత్రం ఇలా పెడతారు, ఇతర కుటుంబాల్లో వేలు పెడతాడు చంద్రబాబు. చంద్రబాబు నాయుడు తమ్ముడికి పిచ్చెక్కిచ్చాడు సార్. తమ్ముడికి పిచ్చెక్కిచ్చి గదిలో పెట్టి బంధించి ఉంచారు. తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి చూపించమనండి, ఈయన చెప్పుతో కొడతాడు ఆడు. చంద్రబాబు నాయుడిని గదిలో, రామమూర్తి నాయుడిని గదిలో పెట్టి బంధించి ఉంచారు. రామమూర్తి నాయుడిని బయటికి తీసుకొచ్చి చంద్రబాబుని బయట ఎదురుకుండా ఉంచోబెట్టండి, చెప్పుతో కొడతాడు రామమూర్తి నాయుడు చంద్రబాబు నాయుడిని. అతను పిచ్చెక్కిచ్చాడు సార్. ఈడు బామ్మద్దికేమో పిచ్చి సర్టిఫికేట్ తీసుకొచ్చి రోడ్డు మీద కొదిలాడు. ఎందుకంటే ఆ పిచ్చి ఎక్కిచ్చి బాలయ్యకి కూడా ఎన్టీఆర్ మీద కొదిలాడు. ఈ చంద్రబాబు నాయుడు 420 చంద్రబాబు నాయుడు మీద పోటీ చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో రామమూర్తి నాయుడు గారు చేరిన తర్వాత ఇక అతను అదృష్టం అయిపోయాడు సార్. కనపడకుండా అతన్ని మానసికంగా మెంటల్గా కూడా కుంగదీశాడు సార్. ఈ మా వాడిని ఏమో రోడ్డు మీద వదిలి మా జూనియర్ ఎన్టీఆర్ మీద తిట్టిస్తాం, ఆయన ఫ్లెక్సీలు పీకెత్తాం, ఆయన కొట్టమని చేయటం, ఇటువంటి పనికిమాలి కార్యక్రమాలను ఈ పిచ్చివాడితో చేస్తున్నాడు. ఆ పిచ్చివాడినేమో ఇంట్లో పెట్టి బంధించి ఉంచారు. నేను అడుగుతున్నా సార్, చంద్రబాబు నాయుడు సంపాదించినటువంటి ఆస్తిలో, హెరిటేజ్లో చంద్రబాబు నాయుడు గారి భార్య మొన్న చెప్తుంది, నా 2% షేర్ అమ్మితే 400 crores వస్తుంది అని చెప్పి. ఈ 2% షేర్లో కనీసం ఆ 400 crores అన్న తమ్ముడికి ఇస్తాడా సార్? ఆడపిల్లలకి ఇస్తాడా? ఈ నీచుడు, ఈ 420 గాడు, అన్ని దొంగ మాటల్లో ఈడెవడు, ఈడేమి చేయడు, పక్కన మంచి చెబుతాడు. షర్మిలమ్మకి జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఇవ్వలేదని చెబుతున్నాడు. ఈడేమి ఇచ్చాడు? వీళ్ళ అక్కలు ఇద్దరికి, చెల్లెలు అక్కలు, ఆడు చెప్పమని చెప్పండి. వీడి తమ్ముడికి ఏమి ఇచ్చాడో చెప్పమని చెప్పండి. ఏమి ఇవ్వడు. అన్ని 420 మాటలు దొంగ మాటలు. చంద్రబాబు నాయుడు గజి దొంగ, 420 గాడు, మోసగాడు, వెన్నుపోటుదారుడు, మాట మీద నిలబడినటువంటి వ్యక్తి, నమ్మినాలని నట్టేట ముంచేటువంటి వ్యక్తి, నయ వంచకుడు, గుంట నక్క, వెనకాల పెట్టుకుని వెళ్తే వెనక నుంచి వెన్నుపోటు పొడిసి ఏదైనా దేనికైనా కక్కుర్తి పడతాడు, అందితే కాళ్ళు లేకపోతే జుట్టు పట్టుకుంటాడని చెప్పి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పసిబిడ్డల కానించి రేపు ఎల్లుండి చనిపోయేటువంటి వృద్ధుల వరకు కూడా తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబుని ఎవడో పరిచయం చేయవలసిన సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడేటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట కోసం ప్రాణాలు వదిలేటువంటి వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం, బడుగు వర్గాల కోసం, మైనార్టీల కోసం, పేద వర్గాల కోసం ఆయన జీవితాన్ని ధారపోసి వాళ్ళ కోసం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు డీబీటీ స్కీములుగా ప్రజలకు అందించినటువంటి నికార్సైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. చంద్రబాబు నాయుడు ఇటువంటి ఎన్ని మీటింగులు పెట్టినా, ఎన్ని 420 కబుర్లు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా కూడా ఎవడం నమ్మే పరిస్థితి లేదు. ఈయన నేను సెక్షన్ 17 వర్తిస్తుంది, నేను దొంగనే, కాకపోతే నన్ను అరెస్ట్ చేయటానికి నేను దొంగతనం చేసినా గవర్నర్ పర్మిషన్ కావాలని చెప్పి, నా 16 17 ఏ ప్రకారం నన్ను అరెస్ట్ చేయకూడదని చెప్పి సిబిఐ కోర్టుకు వెళ్ళాడు సార్. సిబిఐ కోర్టు ఏం చెప్పింది? కుదరదని చెప్పింది. హైకోర్టుకు పోయాడు. హైకోర్టు ఏం చెప్పింది సార్? కుదరదని చెప్పింది. సుప్రీంకోర్టుకి ఏం చెప్పాడు? క్యాష్ పిటిషన్ అంటే అసలు నా మీద కేసు తీసేయండి, ఈ సెక్షన్ 17 వర్తిస్తుంది, నన్ను అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, తీసుకోవాలని చెప్పాడు. సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జీలు ఏం చెప్పారు సార్? కేసు తీయడం సాధ్యం కాదు, నీ మీద పెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ కానీ వీటన్నిటికీ కూడా జడ్జికి అర్హత ఉంది, కేసు తీసేయటం సాధ్యం కాదని ఒక జడ్జి ఏమో నీకు 17 వర్తించదని చెప్పారు, ఒక జడ్జి ఏమో 17 వర్తిస్తుందని చెప్పారు. దాన్ని 3-5 ధర్మాసనానికి ట్రాన్స్ఫర్ చేసి సీజే గారి చేతికి వెళ్ళింది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడికి వాళ్ళు కాబట్టి నెలకో, 2 నెలలకో 3 నెలలకో ఎట్టి పరిస్థితుల్లోనూ వీడు 420 గాడు, వీడికి సెక్షన్ 17 వర్తించదు, ఇది పాత కేసు అని చెప్పి జడ్జిమెంట్ వస్తుంది. మళ్ళీ విచారణ ఎదుర్కొని తేలుతుంది అనుకుంటున్నారా? చంద్రబాబు దోషిగా తేలుతారు, జైలుకెళ్ళక తప్పదు అనుకుంటున్నారా? అంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉందనుకుంటున్నారా సార్? చంద్రబాబు నాయుడు 100కి 100 వృద్ధాప్యంలో జైలు జీవితం అనుభవిస్తాడు, ఆ జైల్లోనే ఉంటాడు, ఆ జైల్లోనే పోతాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి దొంగ. స్కిల్ స్కామ్లో 360 కోట్ల రూపాయలు అతను బినామీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుని డ్రా చేసి తీసుకొచ్చి అతను అతని కొడుకు ఇంట్లో పెడితే డబ్బులు అత్తాకోడలు సూట్ కేసుల కోసం కొట్టుకున్నారు, జుట్లు పట్టుకున్నారని కూడా మనం విన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు
ఎంత దొంగ ఆడి 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించాడు, ఆడు ఎటువంటి అవినీతి పాడు అన్నది ఇంటర్ క్యాసెట్ కనుక మీరంటే అవినీతి చక్రవర్తి అని చెప్పి చంద్రబాబు నాయుడు 420 అని చెప్పి తిన్నింటి వాసాలు లెక్క పెడతాడని చెప్పి ఈ రాష్ట్రంలోనే అత్యంత అవినీతి పడు అని చెప్పి ఆ పెద్ద ఎన్టీఆర్ చెప్పాడు. ఆయన 74 ఏళ్ల వయసులో మానసికంగా క్షోభకి గురి చేసి చంపినటువంటి 420 గడివిడు. అదే వయసు ఈడికి కూడా వచ్చింది. డెఫినెట్గా దేవుడు ఉన్నాడు, ఎన్టీ రామారావు ఉన్నాడు, డెఫినెట్గా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజలు అదేవిధంగా పైనున్నటువంటి దేవుడి చేతిలోంచి తప్పించుకోలేడు, శిక్ష అనుభవిస్తాడు. ఎన్టీ రామారావు పెట్టినటువంటి బాధకే క్షోభకి అంతకంతకు అనుభవిస్తాడు. డెఫినెట్గా వాళ్ళు చంద్రబాబు నాయుడు దిక్కులేనటువంటి రాజకీయ నాయకుడు. ఓ పక్క పవన్ కళ్యాణ్ని కాళ్ళు పట్టుకుని ఇంటికి వెళ్ళి ఈరోజు ఓ పక్కన మెంటల బాలయ్యని పెట్టుకుని ఈరోజు అధికారం కోసం 74 ఏళ్ల వయసులో ఆఖరి ప్రయత్నం చేస్తున్నాడు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారు. చంద్రబాబు నాయుడు చర్మాంకం అంతా కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే గడుస్తుంది.